వారంటీ చూడండి మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ మాకు తినిపించాలి కదా డాడీ. చూడండి వాళ్ళు గెస్ట్లు కదా, ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తాను. పిక్ పాకెట్ ఫేస్ వెళ్తారా? మీరు లెక్చరర్ సార్, ఏ కాలేజీలో రా? తినండి రా, కడుపు నిండా తినండి. మిఠాయి తీగా ఉంటుంది కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నట్టు అమ్మ అయ్యని కాకుల్లో అరుతున్నారేటి. రెడీ, మా టీచర్స్ నన్ను కొట్టావిటి. దిస్ ఇస్ టూ మచ్. టీ మచ్ రోడ్లంటే తిరిగే ఈ బడు ధైలు మీ టీచర్స్. డాడీ ఏది నమ్మడేంట్రా? మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్? ఫస్ట్ సెకండ్? అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నాడైందిరా. ఎందుక వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్నో దరిద్ర పనులు చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారి వివరంగా రిపోర్ట్ రాసిచ్చారు. చదువు ఐ డి ఉండి పై దరిద్రం పనులు డాడీ. వీళ్ళిద్దరికి వారం రోజుల వరకు తిండి పెట్టాను వీళ్ళు పెట్టేవా నీ ఎంత చూస్తాను. ఫ్రూట్స్ పెడతారులే డాడీ. మీ అయ్యగారు ఎక్కడా? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు అంటే? మీకేం కావాలి? నా పేరు కన్యాకుమారి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద? మీరెవరో కూడా నాకు తెలీదు. నా వల్లే మీకేమైనా తప్పు జరిగిందా? మీరు కాదు, మీ కొడుకు మీ మేనలుడు. మా అక్క కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నా ఇంటికి పెళ్లి కొడుకుల్లా వచ్చి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేశారు. బావా పిచ్చోడ్ యాక్టింగ్ సూపరా, ఇదే సినిమా లైక్ అయితే నంది అవార్డు ఖాయం. ఏమి నందు నాని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిజంగానే పిచ్చోడ్ అయిపోను కదా. ఈ విషయమో గాని బావా, మావయ్య మాత్రం 50% పిచ్చోడ్ అయిపోయాడు. రా మావయ్య, నీ గురించి చెప్తున్నా, నువ్వు తమాష కట్టరావుతా మావయ్య. చూడమ్మ చంటి, ఈయన మీ డాడీ, చూడు డాడీ డాడీ డాడీ. ఈ డాడీ అంటే ఎవడరా? డాడీ అంటే ఇలా ఉంటాడు ఆయన, పరువు తీసే కొడుకుల పరువు మోసే గాడిది అన్నమాట. ఇప్పటికైనా గుర్తొచ్చా చంటి? ఇదిగో కింద నీ కోసం ఎవరో వచ్చారు, వాళ్ళని చూస్తే నీకు ఇంకా ఇంకా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తాయి. ఇంతకెవరో పైకి రమ్మన్నారు, ఇప్పుడు నువ్వు కిందకి రమ్మంటున్నాను. ఓకే ఏమన్నా గుర్తుకొచ్చిందా నాన్న? లేదు. మరి మొహాలు అయిపోయింది నాన్న? ఏంటో దానంతట దాలా అయిపోయింది డాడీ. డాడీ సగం గుర్తుకొచ్చిందనమాట, మిగతా సగం నేను గుర్తు చేస్తాను. పిచ్చి వాళ్ళు కొడితే వచ్చే జన్మలో పండుగ పుడతారు. అలాగా మంచి వాళ్ళతో కలిపి కొడతాను, అప్పుడేమవుతుందో చూద్దాం. అమ్మో ఆంటీ, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి. అక్కడ డాడీ వేడుకున్నారు, కాస్త కూల్ చేయండి. ఏంటి కూల్ చేసేది? మా ఆంటీ ఎంత కోపంగా ఉందో తెలుసా? మీ ఆంటీ అలాంటివి పట్టుకోదే. మంచి చెడ్డ లేకుండా, పరువు మర్యాదలు ఆలోచించుకోకుండా, పగట వేషాలు అలా మారు వేషాలు వేసుకుని ఇలాంటి మోసం చేస్తారా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? సిగ్గు లేదు ఇందులో? సిగ్గే ఉంది డాడీ, మేము వాళ్ళు ప్రేమిస్తున్నాం. వాట్స్ యూర్ ప్రాబ్లం డాడ్? వి ఆర్ లవర్స్. మై నేమ్ ఇస్ పేర్కియా.
నెత్తిమీద రూపాయి పెట్టే పైసా చెల్లరు. మీకు ప్రేమ పోండి, ఇంట్లోకి బయట పోండి. మామయ్య మమ్మల్ని ఎవరో చెత్త కుప్ప అనుకున్నావా బయట పడడానికి? ఈయనమేనండి ఈ కలేదు ఈ కలేదు. నా మాటకు విలువ ఇవ్వని వాళ్ళు ఇక్కడ ఉంటానికి వీల్లేదు. ఇక్కడ నా మాట చెల్లుతుంది, ఇది నా ఇల్లు. డాడీ ఇది నీ ఇల్లా? ఎస్. ఇన్నాళ్ళు ఇది మన ఇల్లు అనుకున్నాను, కానీ ఈ రోజు నా కళ్ళు తెరిపించావు. నవ మాసాలు మోసిన నువ్వు. నేను మోసిందిరా? మీ అమ్మ మోసిందిరా? ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ డాడీ. చిన్నప్పుడు నీ మీద ఒంటికి రెంటికి వెళ్ళిన నా తండ్రి అని ముద్దాడి కడిగిన ఆ చేతులతోనే ఇప్పుడు కొట్టావా? ఇట్స్ టూ మచ్. నీతో తిట్లు తినే కంటే రోడ్డు మీద అట్లేసుకుని బతకడం బెటర్. అట్లేసుకుని కాకపోతే అంట్లు తొంగుని బతకడరా, కొట్టే బయటికి. ఇక నువ్వు ఎంత బతిమాలు నమ్మేరా? బాగా ఆలోచించుకో. నాది అలాంటి క్యారెక్టర్ కాదు, నేను ఎప్పుడో బతిమాలను. కొట్టే బయటికి. ఓకే 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 ఆంటీ, థ్యాంక్స్. మా తండ్రి కొడుకులు ఇద్దరిని విడదీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రే భామర్తి పదరా మూర్తి. కన్న తండ్రి గంజి కూడా పోయినంటున్నాడు మారుతి, ఇక నువ్వే దిక్కు. అరేరా ఏమిటి పొద్దునే వచ్చావు అన్నట్టు ఎందుకు వచ్చా నేను? నీ మతిపరుపు మండినట్టే ఉంది, నీకుదలా ఉంది. నీకంటే గుర్తుకొచ్చింది, దాన్ని చూద్దామనే బయలుదేరాను. ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపులంటే సికింద్రాబాద్ వెళ్ళింది, నీ దగ్గర కార్ తీసుకెళ్దామని వచ్చాను. రే నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా? కన్యాకుమారి? ఆవిడెవరు? సిగ్గులేదంటరా, ఈ వయసులో నీకు ప్రేమ? నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా, చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. అక్కడే బతికిపోయావు. రే షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా, నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం ధరపడి ఉంటావు. నీలాగా నాది చెప్పల బుద్ధి కదరా, క్యారెక్టర్ ఉన్న మనిషిని. రే నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయిస్తుంది కన్నెత్తి కూడా చూడలేదురా. అవునులే, కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా, నీకు ఆ ఛాన్స్ ఎక్కడది? నీతో ఒక్క మాట చెప్పరా. ఏం చెప్తావు? నా కొడుకు బడు దాయి సన్నాసి అంటావు. లేదురా, ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానండి. ఒరే వాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉందో చూసావా? రాములు అయోధ్యలా ఉందా? వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వారం రోజులైంది, ఎక్కడున్నారు ఎలా ఉన్నారు? ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల. వీడు ఇక్కడ తగలడ్డాడేంటి? నిజం చెప్పాలంటే మొన్న జరిగిన దాంట్లో మా వాడు తప్పేమీ లేదు. తల్లి లేని నోట్ లేకుండా పెంచిన ఎంతైనా తండ్రి తండ్రే, తల్లి తల్లి. అబ్బా ఇప్పుడు తెలిసిందా ఇన్నాళ్ళు ఏం చేసావో? మీ సుఖం కోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా మీరు రెండో పెళ్లి చేసుకోవాల్సింది. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, ఇంతవరకు నాకు అలాంటి ఆడ దొరకలేదు. ఈ రోజు వరకు దొరకలేదా? నిన్నటి వరకు దొరకలేదు. అంటే ఇప్పుడు దొరికిందా? నువ్వు చేసుకుంటాడు. దొరికింది. నా ప్లేస్ దొరికిందా నీకు? ఆ అదృష్టవంతురాలు ఎవరు? 10:30 వరకు రాహుకాలం, ఆ తర్వాత చెప్పాను. ఈ లోపల మీకు అభ్యంతరం లేకపోతే అలా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ తినరా, వేడి దిగిపోతుంది. ఇందులో అభ్యంతరం ఏముంది? పదండి. ఆగండి ఆగండి ఆగండి, ఈ పువ్వు మీ తల దూరాలని ఉత్సాహపడుతుంది, పెట్టండి. మరి ముదబంతి పువ్వులో మూగ తళ్ళ ఊసులు జనక జనమ బాధలు ఎందరికీ తెలుసులే, పూల దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసును. అబ్బా ఎరా కళ్ళు కనపడ్డా? కళ్ళు కనిపించడంత ఏజ్ నాకు ఇంకా రాలేదురా. 2 ఏళ్ల నుంచి నేను కన్యాకుమారికి లైన్ వేస్తున్నానని తెలిసి స్నేహితుడే నాకే ద్రోహం చేస్తావురా నువ్వు? నువ్వు కన్యాకుమారికి లైన్ వేస్తున్నావురా, కానీ ఆవిడకి లైన్ వేయద్దు. నీదంతా వన్ వే ట్రాఫిక్ రా. సిగ్గుండాలి పెళ్లికి ఎదిగిన కొడుకును పెట్టుకుని స్టీరింగ్ తిప్పడానికి, పెళ్లికి ఎదిగిన కూతురు పెట్టుకుని గేర్లు మార్చడానికి నీకు సిగ్గుండక్కర్లా. ఒరే కుమారి నా గుండె కాడరా. కుమారి నా గుండె తొడిమేద ఊడిపోతుందిరా నీ తొడిమే. ఎన్ని రాలిపోతుందిరా నీ కాడ. సరే చూద్దాం ఇవాళ కుమారి పుట్టినరోజు, నీ బ్రేక్ తొక్కుతుందో నా క్లచ్ నొక్కుతుందో అక్కడే తెలుసుకో. హలో ప్రేమ్జీ. హలో మినీ మినీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డే.
మరి ఇదేంటి ప్రపంచంలో కంపంత మందిరం ఉన్నట్టు అలా ఇసుకు వెళ్ళిపోతున్నారు అసలు ఏమనుకుంటాం మన గురించి పబ్లిక్ పబ్లిక్ కన్యాకుమారి వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటది? కొంపదీసి మరిద్దరినీ ప్రేమిస్తుందా? ఇద్దరినా? అవును. ఒకవేళ అదే నిజమైతే మనిద్దరిలో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు త్యాగం చేయాలి? చూడు నాయుడు, మనిద్దరం కలిసి స్కూల్కి, కలిసి కాలేజీకి వెళ్ళాం, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. అలాంటిది ఆస్ట్రాలు ఒక ఆడదాని కోసం మన స్నేహం బ్రేక్ అవ్వాలా? కాకూడదు కదా. అందుకే చెప్తున్నాను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసి తీరాలి. అదే నేను అనేది. ఎవరు త్యాగం చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఇంకెవరు చేయాలి? నువ్వే త్యాగం చేయాలి. నాకు త్యాగాలు గిగాలు చేసి అలవాటు లేదు. నేను త్యాగం చేయను. నువ్వే త్యాగం చేయాలా? ఏమిటో చేశాడే నన్ను కొడతావా? కొడతానా? తన్నాను. ఇద్దరు ప్రేమికుల మధ్య పిల్లల్లా దూరవు. రే, నీ అంత చూస్తాను. రే, మాటలతో చూడటం కదరా, దమ్ముంటే గోదాలో దిగరా. మీరు ఇద్దరు నన్ను పట్టుకోండి, లేకపోతే వాడు బుర పక్కన కొట్టేస్తాను. డాడీ, అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పెళ్లి కోసం. అవును, మర్చిపోయాను. మనం ఎవరి పెళ్లి కోసం దెబ్బలాడుకుంటున్నారా? మా నాన్నగారి పెళ్లి గురించి. ఒరే ప్రేమ్చంద్, ఇంతకాలం మనం స్నేహితులుగా ఉన్నాం, ఇప్పుడు బంధువులుగా మారదాం. అందుకనే నీ కూతురు మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాలంటే నా మీద తిరగబడుతున్నారా? ఎందుకంటే నిన్ను చంటికి ఇచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను గనక. అదేలా కుదురుతుంది? చంటి ప్రతిభ ప్రేమించుకుంటున్నారు. నువ్వు రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు జరిగేలాగా మంచి ముహూర్తం పెట్టండి. బాగా ఇస్తావాలండి. ఏం లేదురా, పిల్లలు ముదిరిపోతున్నారు, ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారు రమ్మన్నారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్లి. ఊరుకో డాడీ, జరగని పనులు చెప్తావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే ఫస్ట్ క్లాస్ దానికి నిరుద్యోగుల క్యూలో నిల్చోడానికి. బెస్ట్ గా ఆశీర్వదించు, ఏడాది తిరగకుండానే నీ చేతిలో మనం పెడతాను. ఏడాది తిరిగినా పర్వాలేదు, ముందు నా చేతిలో డిగ్రీ పెట్టు, ఆ తర్వాత మనం పెట్టు. నువ్వు చేయకపోతే ఏంటి? మేరే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దోళ్ళు. ఈయన మీద డిక అయితే అక్కడే చేసుకోండి పెళ్లి. ఓకే, చేసుకుంటాం. వాట్ ద ప్రాబ్లం? చేసుకుంటాం. చూడమ్మాయి, వాడేదో పోగుతున్నాడు, చూస్తూ ఊరుకుంటే ఇంకా చాలా చాలా చేస్తాడు. పెళ్ళైతే మారుతారు లేరా? నువ్వేదన్నా చెప్పకాయ, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్ళిళ్ళు. దట్స్ ఆల్. ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాశారు. బాగా రాశారా? ఎరగ తీసావు. అదేంటో బావయ్యా, అన్ని కట్ చేసిన ప్రశ్నలు వచ్చాయి. కట్ చేసిన ప్రశ్నలు? అదే, కోట్ చేసిన ప్రశ్నలు అనుభవి, కట్ చేసిన ప్రశ్నలు అన్నాడు. నాని, యూ హావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ మ్యాన్. ఇట్స్ ఆల్ రైట్ బావా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ క్లాస్ రావాలని మమ్మల్ని దీవించారు. అలాగే అలాగే. ఎలాగూ ఫస్ట్ క్లాస్ వస్తుంది చెప్తున్నారుగా, తొందరగా ముహూర్తాలు పెట్టించారా తమ్ముడు? పెట్టిద్దాం లేక ముందు రిజల్ట్స్ రాని. ఇచ్చేవాడు ఇద్దరు పోతు దిద్దుగా చెప్పలేం గానీ మెలకుగా ఉండి దిద్దితే మాత్రం ఫస్ట్ క్లాస్ మాదే. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఫస్ట్ క్లాస్ మీకు రాకపోతే ఇంకెవరికి వస్తాయిరా కాలేజీలో జంప్స్ కదా మీ ఇద్దరు రేణను ఇదేదో వీళ్ళ ప్రిన్సిపాల్ మీకు ఇమ్మన్నాడు అరే మార్క్ లిస్ట్ అప్పుడే వచ్చేసిందే రిపీట్ ఉంటారు అన్ని 100 మార్క్సే నాకు తెలుసు గ్యారెంటీ ఆల్వేస్ తమ్ముడు ఏమిట్రా అది మార్క్ లిస్ట్ అత్తయ్యా కాదు రిమార్క్ లిస్ట్ రిమార్క్ లిస్ట్ ఎవరు గురించి బాయా అమర గురించి అల్లుడు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు డిబార్ చేశారు డిబారా దేనికి పరీక్షలో కాపీ కొట్టినందుకు కాపీయా తాగలేదే కాపీ తాగడం కాదు కాపీ కొట్టి పరీక్షలు రాసినందుకు ఏమిట్రా పైకి చూస్తున్నావు గ్లౌజులు పట్టుకున్నా గ్లౌజులు అక్కలేదు నేనే తీసుకొస్తాను మమ్మల్ని గవాస్కర్ ఎన్ని పరుగులు తీశాడు 10 లక్షలు అనుకుంటా ఆ మిగతా చిల్లర మనం తీసేసుకుంటే బెటర్ బయటికి రానైతే రాగలేం గాని బతకడం చాలా కష్టం రా ఆకలి తెచ్చేస్తుంది నాకు అంచేరా రే వాస్తులు బాగున్నాయి రా ఓపిక లేదు బావా ఆజ్ఞలో ఆకలి మంటలు అయితే డాడీకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళి కాళ్ళ మీద పడతాం అంతేనంటవా అంతే నావా నరసింహన్న ఈ కొడుకు ముచ్చట ఊరు ఊరంతా కింద మీద చేసిండు నా పెడతలు పాల కొట్టిండు బావా ఊకో ఎగ్గింతంత పెడతలు వల్ల కొడుతూనే ఎడుతును నా ఈ పెద్ద పెద్ద కుండలే వల్ల కొట్టిండు మేమెంత పరేశాన్ అవుతుంటే ఉల్కు పలుకు లేకుండా ఉంటావు జనంత బుద్ధి అపరాధే నీ కొడుకు నరసింహావా అడిగి చెప్పి చెప్పి అలసిపోయిందంటరా ఈ జన్మలోని మార్చడం నా తోడిగా అదరా ఆని నాకు వదిలిపెట్టు నరసింహావా ఆడు కనబడితే డొక్క చించి డోలు కడతా అరే ఐసి డోలు కడతావు బే ఏది కట్టు కట్టు మరి నువ్వు నా టపాసులు పలగ కొట్టలే ఎప్పుడు కొట్టాను బే ఎప్పుడు ఎప్పుడు కొట్టాను నీ బిడ్డ నన్ను కొడుతుండు ఆడు చెప్తావు ఆడు చెప్తావు ఒక్కనే అన్ను కొడతావు దమ్ముడిని అన్ను కొడుతుండ్రు అరే బాలరాజు అన్ని ఇచ్చి పెట్టలా బొక్కలు ఎరికి తీస్తా ఏమంటున్నారు బాలరాజు దెబ్బ ఇచ్చి పెట్టకపోతే నేను ఉరి పోల్చుకున్నా ఆగు ఇదేనే నువ్వు దీనికి కావాలని వాళ్ళ సామాన్ పగలు కొట్లే కుత్త కుత్త ఎంటబడింది కుత్త గద చంద్రముఖి కుత్త గద నల్ల కుత్తలే గద ఎంటబడితే ఉరికిన చేతిలో కత్తి లేకుండే కుత్త ఎంటబడితే కత్తితో పొడుస్తావే శరంలే మగ పుట్టక పుట్టలే పులిని పండ పెట్టి మగ చేతితో పొడిచిన నా కడుపులో ఎట్ట పుట్టవురా నువ్వు నేను నీ కడుపున ఎడ పుట్టినా అమ్మ కడుపున పుట్టినా పుట్టినావు పుట్టినావు అమ్మ కడుపున బావా బావకి కుక్కలంటేనే కాదు ఎలకలంటే కూడా భయమే కుక్క ఎంట పడ్డదని తానం చెత్తుంటే నా మీద పడ్డాడు ఏందిరా ఆడపిల్ల తానం చెత్తుంటే వెళ్ళి మీద పడ్డావు లేదు నైనా అమ్మతోడు నేను మీద పడలే కింద పడ్డా అరే థూ నేను మగలు కొట్టినావు కదా లోపల దూరినావు మరి అలా మనువు చేసినావు ఒరపో నీకు 3 దినాలు ఖానాపీన బంద్ 3 దినాలు ఉపాసమా ఉంటా ఉంటానే నాకేమైనా భయమా 3 దినాలు కాకపోతే 30 దినాలు ఉంటా మా అయితే ఏమైతుంది చస్తా గంతే కదా అమ్మ లేదనేగా అన్నం పెట్టినా నేను పోతా నేను పోతానే హైదరాబాద్ పోతా నాంపల్లి స్టేషన్ లో మోటల్ మోస్తా పైసలు సంపాదించినాక ఏడుకొస్తా గంతా కంబి మావ నేను చూడా నా మావ మీకు చూపి పోరగా హైదరాబాద్ అడ్డు కాదు గిటు నాకు తెలిసిలే గట్టే ఉంది నువ్వేం చెప్పినా కల్లా తప్పగా అవును డైడీ చిన్నప్పటి భాష గుర్తొచ్చినట్టుంది లేరా ఆ పొల ఏదో ఒకటి నన్ను నైనా అనుకున్నా డైడీ అన్నాడు అదే 10,000 ఇంకా ఈ పంచ నాకు లోపల డ్రాయర్ కూడా లేదు నాకు ఈ పంచ అంటే చాలా ఇష్టం అయితే ఇంకే బజార్ వెళ్ళి కొత్త పంచ తెచ్చుకుందాం పద ఐసి ఒక్కసారి బయటికి తీసుకపో నా ఈ స్వరూపం చూపిస్తా రే రవి డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్క తీసుకురావు దాన్ని ఇన్సాల్ చెప్పాను రా దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా అలాగే తాతయ్య మమ్మీ మాకు పెట్టవి ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్ ఎందుక మీ మార్కు లిస్ట్ చూశాను అన్నింట్లోనూ 3లు 4లు లెక్కల్లో అయితే 0 మరీ అంత అతిశర మార్కులు ఏమిట్రా అందుకే అత్తయ్యా ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధి వస్తుంది అయితే వారం రోజుల పాటు బొబ్బిలి పులి పస్తులుండాలన్నమాట బొబ్బిలి పులంటే మీ నాన్న ఆయన ఎందుకు పస్తులుండటం ఆ మార్కుల ఇష్టం నాన్నది కాబట్టి ఏమిటి ఆ మార్కుల ఇష్టం నా కొడుకు గడిద్దా అవును తాతయ్య చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి ట్రంక్ పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం మరి వీళ్ళ మార్కులు ఇవిగో నాకరవై తమ్ముడి కలపై రాస్కల్ అశోకుడు కలవ నాటి మార్కుల లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా వండరి గుండు కొట్టించి 0 రాస్తాడు ఏమిటి నాన్న
ఎవరికే గుండు కొట్టేస్తానంటున్నావు? అది దడా గుండెల్లో దడా అదరా గుండు నాకు సునమేమో ఇంటికి, ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60-80 మార్కులు వచ్చాయండి. అవే పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90-95కి తగ్గేవి కాదు. కోత అదరా కరెంటు కోత, పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు, అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాస్ 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 ట్రబుల్. ఈసారన్న కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తుల్లో పట్టేసిందిరా. అయ్యా ఈ అడ్రస్ ఎక్కడ కష్టం చెప్తారా? వియాల వారి వీధి కయ్యాల వారి పేట, ఇంటి నెంబర్ 10, డిటి స్టీఫే. ఆ తగులు బాజిగాడు అడ్రస్ నా దగ్గరకు వచ్చాడు. నీకెంత ధైర్యం ఉంటే పచ్చిగడ్డి తినే పిచ్చి కుక్క దగ్గరకండి నా అడ్రస్ అడుగుతావా? నిన్ను పూజారి గారు, ఈరోజు నా మనవడు పుట్టినరోజు, వాడి పేరున అచ్చం చేయించండి. పేరు చందు, పవిటిపాడ గోత్రం, మృగసర నక్షత్రం, వృషభ రాశి. దేవత దేవత కాదు దేవుడు. ఆచార్యులు గారు కాదు పూజారి గారు. దేవుడి పేర పూజ కాదు, మనవుడి పేరిట అర్చన. చిలిపి అన్ని తెలిసాడు. నేనేమీ అడగలేదు, అన్ని మీరే చెప్పారు. హారతి తీసుకోండి. మీరందరూ మా మనవుడు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. మరి నాకు మీ అమ్మ ఎలా ఉంది బాబు? బాగుంది. నీవన్నీ మా జానకి పోలికలే. నా నగలన్నీ వేసి నీకు ఫోటో తీస్తే అచ్చం మా అమ్మాయిలా ఉంటావు. ఇదిగో బాబు, మీ అమ్మ మా గురించి ఏమైనా చెప్పిందా బాబు? ఓ చెప్పింది. అమ్మమ్మని మిమ్మల్ని బొట్లు వేయడానికి రక్త సంబంధం పోస్టర్ అంటించమని చెప్పింది. అంటే ఆ పోస్టరు నేనే అంటించా. అరిపిడుగా ఇందా తిను. ఇంకా చాలమ్మా. మీరు కూడా మన జాతికలాగా ఎంత మొక్కవడం. తాతయ్య గారు, తాతయ్య గారు. అమ్మా ఏమిటమ్మా నా నిద్ర అంతా చెడు కొట్టేశా? మీకేమైందో నన్ను నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టుని ఎలా గుద్దారు? చెట్టును గుద్దారు కాబట్టి రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామ తాతయ్య గారు లాగా ఉంది. ఆమెసలాంటిదే, చిన్నప్పటి నుంచే ఆయనకు అత్యాస ఎక్కువ. అత్యాస లేకపోతే మరి కారుతో చెట్టుని నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకుపోవాలనుకుంటున్నా. ఏడిసినట్టు ఉంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దుప్పుదిగా, వీడికి ఇంకా ఆయుష్ ఉంది. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడ నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అమ్మో ఇప్పటికే 2 సార్లు గుడ్డుపాటు వచ్చింది, అంత దూరం నడిస్తే 3 సార్లు కూడా పొడొచ్చి ఇంటికి కాదు కదా, ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్లేకుండా నాకు ఐడియా వచ్చింది, ఉండండి చెప్తాను. స్కూటర్ ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్ లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్ లో వేసుకోండి. చిచ్చి వాడికి మన పెట్రోల్ తీసుకోమ్మా. దానం ముష్టి పడేస్తున్నాం తాతయ్య. అలాగనేం పోసుకోటక్కర్లేదు, మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే.
ఏనో బండడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్! అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలి వేసినంత మాత్రాన పులి గడ్డి తిందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుండే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. అతయ్య స్టైల్ మర్చిపోద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోనీ అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేం మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. కలిసిపోవాలంటే మనసులో ఉందా? వెట్టితో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బండోడా, అరే బండోడా, ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దునే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. మీరిద్దరు రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్వు రెడీ? షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్లేదో గాడి. రే బండోడా రా బండి. దిగిపోయాట్రా, ఇంటి దగ్గర దిగిపోయాడి కదా. వద్రోయ్, నువ్వు ఒక గుంట దగ్గరని నేను ఒక వేట కుక్కనే కన్నాగా వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రోజిగా పాతిక సంవత్సరాల తర్వాత కలిశాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా? ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్నయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రాత్రి దాకా ఓపిక పెట్టరా, అక్కడ పాడుకుందాం ఇద్దరం. టాటా సినిమా. టాటా ఎస్టేట్ రా. మహారాజా చంద్రగ్రహం రాజు ఏం చేస్తున్నారు? చంద్రగ్రహ రాజు వివాహ చేశారు అనగా పెళ్లి కుమారుడు తమ గ్రహాలను చెప్పాను. సాయి వచ్చాను. మరి మీరు చంద్రబాబు గారు వివాహ దృష్టి అన్నగా పెళ్లి చూపు
నేను ఎవరి నిజమైన రాజకుమారులో తెలియదు. పెళ్లి చూపులు గడిపెళ్తాను. చంద్రబాబు రాజులు మేధావులు మేధావులు అత్యంత మేధావులు అంగా అతిథి మేధావులు అయితే కొన్ని సమాధానం కోసం సమాధానాలు చెప్పండి. అనగా అడగండి చెప్పాలి మనుషులు బయటకు రాజు డబ్బు దక్కని దోసుకుంటాను. ఈ కలిసిపోయే దేశాధిపతి ప్రమాదాలలో భూపట్ల గారు నల్లరోజు ఒక సామాన్యుడు ప్రవేశించారు. ఆశ్చర్యపడతారు. రాజకుమారి పద్మావతీ దేవిని చూసి ఆయన గమనాన్ని మెచ్చుకున్నారు. సంతోషపడతారు. అంతేకాదు ఆయనతో సంతోషించాడు కూడా. ఈ రోజు ఫలితం అధికారులు పువ్వుల మీద వాళ్ళు చిన్న చిరు కూడా వరలోకి రావడానికి వీళ్ళేదని తెలియదు. వచ్చాడు. వస్తే అతను పట్టి బంధుకి తీసుకొచ్చి రాలేదని తెలియదు. ఏమిటో మార్చే వ్యవస్థ లేదు. అవతల చంద్రబాబు రాజులు పెంచుకులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ అభిమానాన్ని దిశలు అలంకరించుకుని ఇస్తే కదూ లేదు. ఒక మాట చెప్పుకుంటా. అవును చెప్పాలి కదా. చెప్పలేదు. ఒక మాట అడుగుతాను. నా సిస్టర్ని పెళ్లి చేసుకోవాలి. ఎన్నీ చేయరు. నవీ తెలుసుకున్న మాత్రమే పెళ్లి ఇస్తాను. మాత్రం కొంచెం మాత్రం ఎందుకు చూడతాను. నేను ఎప్పుడూ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం రాజకుమారులు పెంచుకుని ప్రస్తావించారు. పోరేస్తున్నారు. ఇలా అభ్యంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది నా ఇంట్రెస్ట్ హోదాకి ఈ పెళ్లిచూపులు జరగదు. మా రాజకుమారి విషయంలో చెప్పి పంపించేస్తాను. క్రమ పెట్టి ఆర్థిక కల్పించడం గౌరవం ఉంటారు. పంపి పట్టణం అంటే ఎవరు ఉంటారు? చెప్పండి చెప్పండి. అమ్మాయి మహారాజా చంద్రబాబు రాజు ఏం చేస్తున్నారు?
ఏం చూశారు? ఇక్కడ కూడా ఏం చూశారు? రామారావు సావిత్రి వెంకటేశ్వర రావు. టెన్త్ క్లాస్ అడ్మిషన్ ఒకటి. వస్తున్నా. ఏమయ్యా నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయి. ఎక్కడ చూడలేస్తా. కాదయ్యా ఎక్కడో చూశానయ్యా నిన్ను. నేను లేదు సార్ మీరు పొరపడుతున్నారు. నన్ను ఎక్కడ చూడలేదు. నేను పొరపాటు పడుతున్నానా? ఏమయ్యా నా జ్ఞాపశక్తిగా వంక పెడుతున్నావా? తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. సిపాయిలు తిరుగుబాటు 1857లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1935లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నామని నిన్ను నేను మర్చిపోతానా? నిజం సార్. ఆ గాంధీ గారి మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా. గాంధీ గారా? ఏమయ్యా ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదూ. తెలియదండి. తెలీదంటావా? గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా? నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరయ్యా? మీ హెడ్ మాస్టర్ పేరేమిటి సార్? ఆయన ఊళ్ళో లేరు సార్. ఇదిగోనండి మీ రసీదు. ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చెప్పామండి నీ పని. ఏమయ్యా నీకు నేను డబ్బిచ్చానా? ఇవ్వలేదు సార్. మరి రసీదు ఎలా ఇచ్చావయ్యా? అదే మీకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నారు కదా అందుకని మీరే ఇస్తారని. శాబాష్ శాబాష్. ఇదిగో వస్తాను. అమ్మయ్యా ఈయన నన్ను గుర్తుపట్ల. ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. కాళేశ్వరరావు మార్కెట్, టంగుటూరు ప్రకాశం పంతుల గారి విగ్రహం, రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. సార్ అన్నీ గుర్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఎందుకయ్యా? ఊరు మారిపోయాం కదా అక్కర్లేదా కూర్చో. సార్ వస్తాను. నిజంగా మీరు మంచివారండి. వస్తాను. ఎంత మంచివారు డబ్బించుకొని వెళ్ళారు. మీరు మీరు నేనెవరో నీకు తెలియదులే. పోనీ నేనెవరో మీకు తెలుసు అంటారా? అది తెలియదు. అయితే నన్ను ఎందుకు ఆపినట్టు? నా పేరు రోళ్ళకర్ర వెంకట్రావు అని. రోళ్ళకర్ర? అదేనయ్యా జనవరి 26వ తారీఖున ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు. గవర్నర్ గారు ఉపన్యాసం కప్పు గుర్తుపెట్టావు అనమాట. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. నమస్తే. ఆగవయ్యా గుర్తుపట్టినట్టే బట్టి వెళ్ళిపోతావిటయ్యా. ఇదిగో ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎక్కడుందో కాదు చెప్తావుటయ్యా. చూడండి సార్ ఈ సరాసరి వెళ్లి కుడి చేతి వైపు తిరిగితే కాళేశ్వర మార్కెట్ వస్తుందండి. కాళేశ్వరావా? ఏది స్వాతంత్ర సమరయోధుడు కాళేశ్వరావా నువ్వు చెప్పేది? అయ్యా ఆయన పేరుతో పెట్టిన మార్కెట్టే. ఆగవయ్యా. అయ్యా నాకు అవతల అర్జెంట్ పనులున్నాయండి. ఏమిటయ్యా పని? మీకెందుకు చెప్పాలండి? అంత వెతక పని అయితే చెప్పక్కర్లేదు కానీ పోనీ సూపర్ బజార్ ఎక్కడుందో చెప్పు. సూపర్ బజారు అయ్యా ఇటు ఎడం పక్కగా వెళితే అక్కడ ప్రకాశం గారి విగ్రహం ఉంటుంది. ప్రకాశం పంతులు? ఏది ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు? ఆయనేనండి. ఏది బ్రిటిష్ వారు తుపాకులు చూపిస్తే కాల్చుకుండ్రా పెరిగి సన్నాసులోరని ఎదొడ్డు నిలిచిన టంగుటూరు ప్రకాశం పంతులే. ఆయనే ఆయనే ఆయనేనండి బాబు. ఆయన విగ్రహం పక్కనే ఉంది సూపర్ బజారు. మీరు వెళ్ళిరండి. అబ్బా ఆగవయ్యా. ఏమిటి ఏమిటో ఎలా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళలేదండి బాబు. సరే మీకేమేం కావాలో వరుసనే అడగండి. అలా అన్నారు బాగుంది. ఇదిగో ఈ ఊళ్ళో లాండ్రీ షాప్ ఎక్కడుంది? లాండ్రీ ఇంకా స్థానిక గ్రంథాలయం. స్థానిక గ్రంథాలయం. రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. ఆయుర్వేద ఫార్మసీ. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. రేడియో స్టేషన్ అక్కర్లేదా? రేడియో సౌకర్యం పార్క్ ఉంటే చాలు. సరే చెప్తానండి అన్నీ చెప్తాను. ముందు మీరు అడిగింది ఏమిటి? లాండ్రీ. లాండ్రీ షాప్. లాండ్రీ ఎవరు? త్వరగా కావాలి చేయరా ఎయిర్పోర్ట్ కెళ్ళాలి. రుక్మిణి 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 రుక్మిణి. అబ్బా ఏమిటి ఇంకా పూలు సర్దుతున్నావు? రెడీ కాకుండాను. ఈ అడవులో నేను ప్యాంట్ వేసుకుంటా మర్చిపోయాను. ఇదిగో
విమానం మోతన పడింది, అబ్బాయి వచ్చేస్తున్నాడు, మనం ఎయిర్పోర్ట్ కెళ్ళాలి. అబ్బాబా, ప్రొద్దుటి నుంచి ఏ మోత విన్నా విమానం మోతాయని మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు. విమానం రావడానికి ఇంకా టైం ఉంది కానీ ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేసుకోండి. నేను డ్రెస్ చేసుకుంటాను కానీ ముందు మీరు రెడీ. అలాగే అలాగే. అమ్మాయి రేఖ, రేఖ అమ్మాయి రేఖ. ఏంటత్తయ్య నువ్వు ఇంకా రెడీ కాలా? రెడీ వన్ మినిట్. ఇంకో రెడీ అత్తయ్యా? మీ అక్క తమ్ముడు ఇద్దరు తొందరగా రండి అమ్మా, మీ మామ ఒకటే హడావుడు చేస్తున్నారు, తొందరగా రండి. ఎవరా టైం అయిపోతుంది, ఇంకెవరు బయలుదేరరా. ప్యాంటు ఆ షర్టు ఆ గాగుల్స్ కెమెరా, ఆహా ఆహా వండర్ఫుల్ వండర్ఫుల్. మరేమిటనుకున్నారు ప్రశ్నిపోతారు రేఖ అంటే? ఒక్కసారి బాబుకి గెటప్ లో కనిపించానంటే మా వాడే ఉన్న అనకాపలు చూస్తున్నాడు అనుకున్నారా? అమెరికా నుంచి వస్తున్నాడు, నీలాంటి అన్నగత్తలను వందలు వందలు చూసింటాడు. ఇదిగా నీ అన్న ముందు వాడేం చిట్టయిపాడు. చూస్తూ ప్రెస్ రిపోర్టర్ గా ఇంట్రడ్యూస్ చేసుకుని నా ప్రశ్నలతో భావం తికమక పెట్టేయకపోతే నా పేరు రేఖే కాదు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అమెరికాలో చదువుకున్న వాడు కావాలా, ఇండియాలో పుట్టి పెరిగిన నేను చాలు, కావాలంటే అడుగు చెప్తాను. మావయ్య నాతో పెట్టుకోకు, బోల్తో కొట్టించేస్తాను. రెడీయా? రెడీ అడుగు. అమెరికాకు భారతదేశానికి తేడా ఏమిటి? అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి, ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు. బోలే సమాధానం చెప్పావు మావయ్య, ఇంతవరకు ఎవ్వరు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ అన్ని పనులు కంప్యూటర్లే చేస్తాయని విన్నాను. ఒక్క సంసారం తప్ప ఏమిటండి, మీ మామ కోడలు ఇద్దరు ఇంకా సరసాలాడుతూనే కూర్చున్నారు, నన్ను ఇంత హడావుడి చేసి. ఇంకో ప్రశ్న అడగండి. అదొక ప్లేన్ వచ్చేసింది సౌండ్. వాడు వచ్చేసేటాడు, ఈ ఆన్సర్ చేద్దాం పదండి. అయ్యో విమానం వచ్చేసింది, ఏడి వీడు ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు ఇంతే, అసలు వీడు జన్మ. శాపనార్థాలు పెట్టకండి, వచ్చేసా, దండలు తెచ్చేసా. రోజు ఆఫీస్కి వచ్చినట్టు ఆల్సీకి రావద్దు, ఇవాళ అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు చెప్పేదా? మరి లేటుగా తగలదు చెప్పే. అబ్బాయి గారు అమెరికా నుంచి ఎదుగుతున్నారు కదా అని ఘనమైన దండలు వెయ్యాలని ఊరంతా తిరిగి తిరిగి ఈ దండలు తీసుకొచ్చా, అందుకే ఆలస్యమైంది. సరే సరే. అవును, ఏమిటయ్యా ఈ అవతారం? అమెరికా నుంచి సూటు పొట్టుతో వచ్చే అబ్బాయికి మొహాన్ బొట్టు చెవులో పూతో స్వాగతం చెప్తావా? అయ్యా అబ్బాయి గారి పేరు గుళ్ళో పూజ చేయించా, సహస్రనామా తగలడు. ఇదిగో ఒకవేళ అబ్బాయి ఇక్కడ రాగానే అర్జెంట్ గా అడ్వర్టైజ్మెంట్ ఫోటోలు తీసాయి, మన రాష్ట్రంలో ఉన్న పేపర్లన్నింటికి ఆ ఫోటోలు పంపించి పలానా రామనాథం గారు అబ్బాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకొచ్చాడని ప్రకటించాలి. అర్థమైందా? అందుకేగా మావయ్య ఈ కెమెరా తెచ్చారు. ఏంట్రా మావ అమెరికా నుంచి కొత్త కెమెరా తీసుకొస్తాడుగా, ఈ కెమెరా నాకు ఇచ్చేస్తావా? ఇస్తుందిలేరా రేఖ, ఆ కెమెరా నువ్వు తీసుకో, వీడియోలు విస్కీలు నేను తీసుకుంటాను. ఏరుకుని అలాగే ఆశపడుతూ ఉండండి, వాడు మీకోసం ఏహి తీసుకురాడు, నాకే బంగారు బిస్కెట్లు తీసుకొస్తాడు, చూస్తూ ఉండండి.